రోజు నేను మీ ముందుకు ఒక వీడియోని తీసుకొచ్చాను. ఆ వీడియో ఏంటంటే మన ఆండ్రాయిడ్ మొబైల్స్ లో బ్యాటరీ అనేది తక్కువ సమయం రావటం అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. మన ఫోన్ లో అయితే బ్యాటరీలు అయితే 2000 mAh, 3000 mAh, 4000 mAh, 5000 mAh ఈ విధంగా ఎంతో కెపాసిటీ కలిగిన బ్యాటరీలు అయితే ఉపయోగిస్తున్నాం. అయినా కూడా బ్యాటరీ అనేది ఎక్కువసేపు రాకపోవటం ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ సమస్యని మనం ఈరోజు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో, ఈరోజు ఈ తక్కువ సమయం రావడానికి గల కారణాలు ఏంటంటే మన ఫోన్లో ఉపయోగించే అప్లికేషన్స్ మాత్రమే. ఈ అప్లికేషన్స్ ద్వారా మన మొబైల్లో బ్యాటరీ అనేది తక్కువ సమయం వస్తుంది. ఏ అప్లికేషన్ల ద్వారా అయితే బ్యాటరీ అనేది తక్కువ సమయం వస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే అప్లికేషన్స్ కనుక మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి మీరు ఉపయోగిస్తున్నట్లయితే మీ ఫోన్ అనేది ఖచ్చితంగా బ్యాటరీ సమయం అనేది తక్కువ వస్తుంది. ఆ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ఫిట్బిట్, వెరీజోన్, ఊబర్, స్కైప్, ఫేస్బుక్, డేటింగ్ అప్లికేషన్స్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, యూట్యూబ్, వాట్సాప్, లింక్డ్ఇన్, ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉపయోగిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫోన్ బ్యాటరీ అనేది తక్కువ సమయం వస్తుంది. ఈ అప్లికేషన్స్ మనం ఫోన్ని ఉపయోగించకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్లో అయితే వర్క్ చేస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో ఈ అప్లికేషన్స్ అనేవి పనిచేయటం వల్ల మీ ఫోన్లో ఉన్న బ్యాటరీ అనేది తక్కువ సమయం వస్తుంది. ఈ అప్లికేషన్స్ మాత్రమే కాదు, ఇంకా మీ ఫోన్ సెట్టింగ్స్ వల్ల కూడా మీ ఫోన్ అనేది బ్యాటరీ తక్కువ సమయం వస్తుంది. అలాగే డిస్ప్లే అయితే డిస్ప్లేలో బ్రైట్నెస్ అయితే 100% ఉంటుంది. 100% ఉంది కదా అని మనం దాన్ని 100%గా యూజ్ చేయకూడదు. మనకి ఎంతవరకు బ్రైట్నెస్ కావాలో అంతవరకే మనం బ్రైట్నెస్ అనేది యూజ్ చేసుకోవాలి. అదే మనం బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్ సెట్ చేసుకున్నట్లయితే మనం డే లైట్లోకి వెళ్ళినప్పుడు బ్రైట్నెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, నైట్ లైట్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా మనం యూజ్ చేసినప్పుడు మన బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ సమయం రావటానికి ఉపయోగపడుతుంది. ఓవర్ ఛార్జింగ్. ఓవర్ ఛార్జింగ్ అంటే ఎగ్జాంపుల్గా మనం రాత్రి నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్ని కనెక్ట్ చేసి ఉదయం లేచి మనం చూస్తూ ఉంటాం, అప్పటికి 100% ఛార్జింగ్ అవుతుంది. కానీ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో ట్రికిల్ ఛార్జింగ్ ఉంటుంది. ట్రికిల్ ఛార్జింగ్ అంటే అది ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది 100% ఛార్జింగ్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అవ్వటం ఆగిపోతుంది. అయితే మనం ఉదయం వరకు మనం ఛార్జర్ కనెక్ట్ చేసి ఉండటం వల్ల ఓవర్ ఛార్జింగ్ అవుతుంది బ్యాటరీ అనేది. అలా ఓవర్ ఛార్జింగ్ అవ్వటం వల్ల బ్యాటరీ అనేది ఈ విధంగా ఉబ్బుతుంది. ఇలా ఉబ్బినప్పుడు మన బ్యాకప్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీకు బ్యాటరీ తక్కువ వస్తుంది, బ్యాటరీ తక్కువ వస్తుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ లోపల ఉబ్బి ఉన్న సంగతి మనకైతే తెలియదు. కాబట్టి మీరు ఓవర్ ఛార్జింగ్ అనేది చేయకూడదు. అంతేకాకుండా రాత్రి అంతా మనం ఛార్జింగ్ పెట్టేసామంటే ఓవర్ ఛార్జింగ్ అయిపోయి బ్యాటరీ డ్యామేజ్ అయ్యి మీకు బ్యాటరీ అనేది ఎక్కువ సమయం రాదు. ఇంకా మనకి ఇక్కడ సెట్టింగ్స్లో మొబైల్ డేటా, బ్లూటూత్, వైఫై ఇవి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడే ఎనేబుల్ చేసుకోవాలి. మన అవసరం అయిపోయిన తర్వాత డిజేబుల్ చేసుకోవాలి. కానీ మీరు బయటికి వెళ్ళినప్పుడు వేరే వైఫైలు అనేది మన మొబైల్ రిసీవ్ చేసినప్పుడు అది సెర్చింగ్ చేస్తూ ఉంటుంది. సెర్చింగ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీ వైఫై అయితే పనిచేస్తుంది, అందువల్ల మీకు బ్యాటరీ అనేది తగ్గుతుంది. అలాగే మొబైల్ డేటా అలాగే పనిచేస్తుంది, బ్లూటూత్ అలాగే పనిచేస్తుంది. అందుకని మనకి అవసరం లేనప్పుడైతే డిజేబుల్ కనుక చేసినట్లయితే మీకు బ్యాటరీ సమయం అనేది ఎక్కువ వస్తుంది. అలాగే జీపీఎస్ లొకేషన్. ఇప్పుడున్న పరిస్థితిలో మనం జీపీఎస్ లొకేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు. కాబట్టి జీపీఎస్ లొకేషన్ కూడా మనం ఈ టవర్ నుంచి ఆ టవర్కి చేంజ్ అయినప్పుడు, ఆ టవర్ నుంచి ఇంకో టవర్కి చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అయితే జీపీఎస్ లొకేషన్ పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా జీపీఎస్ కూడా ఆన్లో ఉన్నప్పుడు మన బ్యాటరీ అనేది తక్కువ వస్తుంది. ఇంకా చాలామంది ఊహించుకునేది ఏంటంటే నేను మొబైల్ ఫోన్ కొన్న కొత్తలో నా ఫోన్ బ్యాటరీ అనేది ఎక్కువ సమయం వచ్చేది, ఇప్పుడైతే తక్కువ సమయం వస్తుందని డౌట్ వస్తుంటుంది. దానికి కారణం ఏంటంటే మీరు మొబైల్ ఫోన్ను కొత్తగా కొన్నప్పుడు ఈ అప్లికేషన్స్ ఏమి కూడా మీ ఫోన్లో ఉండవు. అప్పుడు మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు పోను మీ మొబైల్ ఫోన్స్లో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మీ ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మీ ఫోన్ అనేది బ్యాటరీ సమయం తక్కువ వస్తుంది. ఈ విధంగా ఈ అప్లికేషన్స్ మీకు ఉపయోగపడే అప్లికేషన్స్ అయితే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ఉపయోగం లేని అప్లికేషన్స్ అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా మీకు అవసరమైనప్పుడే బ్లూటూత్ని, వైఫైని, మొబైల్ డేటాని
ఆన్ చేసుకోండి, అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఈ టిప్స్ కనుక మీరు పాటించినట్టయితే మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ అనేది ఎక్కువ సమయం వస్తుంది. ఫ్రెండ్స్, చార్జర్స్ కూడా ఒక్కొక్కసారి బర్న్ అవుతూ ఉంటాయి, అంటే పేలిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని చార్జర్స్ అయితే షాక్ కొడతా ఉంటాయి. ఈ విధంగా ఎందుకు జరుగుద్దో నేను ఒక వీడియో చేశాను. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.